హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే అందరూ ఇక్కడ ఉన్న అందరూ హీరో హీరోయిన్ గురించి లాస్ట్లో మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా మాట్లాడతారు అనుకున్నాను ఆ బొక్కలే అన్నట్టు వదిలేస్తున్నారు నాకు అర్థం కాలేదు సో ఈ ఈ ప్రాజెక్ట్కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్ రెండు సాయి అన్న నితిన్ అన్న థర్డ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి ఈ ముగ్గురు కనుక లేకపోయిన ఉంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే వాళ్ళమే కాదు అండ్ వినోద్ నీ గురించి లాస్ట్లో చెప్తానులే సో నితిన్ అన్నట్టు ఇప్పటివరకు యూట్యూబ్లో చేసాం ఆ రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది అంటే ఓకే వస్తారా యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది రిలీజ్ అయిన ఒక వన్ టూ డేస్కి కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా సాయన ఫోన్ చేసి ఆ ఏంటి రెస్పాన్స్ అని అంటే నన్ను అసలు ఏమి మాట్లాడేమని కాదు అది కాదన్నా నాకేమో అర్థం కావట్లేదు బేసిక్గా అని అంటే లేదు చాలా బయలుతుందని చెప్పి ఈ మొన్న సెవెంటీ ఫైవ్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి డైరెక్టర్ వినోద్ కావచ్చు మరి రెహాన్ రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుందని అర్థమైందంటే చాలామంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు నాకు అప్పుడు అర్థమైంది మా నోడి సో రెహాన్ అనే కాదండి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ శివమా శివమచ్చా అన్న కావచ్చు చాలామంది ఉన్నారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ తోటే మేము ముందుకు వస్తాం శశిమద్రానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం టూ థౌజండ్ నైన్టీన్లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచే మాకు పరిచయం సో అంటే ఒక డైరెక్టర్లా కాకుండా ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది షూటింగ్ అది షూటింగ్ కానివచ్చు అది కానివ్వచ్చు అండ్ అశోక్ చంద్ర గారు మా అన్నయ్య గారు చేసిన కేశవ్ దీపక్ గారు నాకు ఎప్పటికీ గుర్తుందన్న కలిసిన ఫస్ట్ టైము ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటుంది నీతో సీరియస్గా మాట్లాడాలంటే ఏదో ఈ నేను ఎప్పుడు ఏం అలరపని చేసి నీ దగ్గరని భయం వేసింది కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారని అర్థం చేసుకొని చెప్పాను అన్న థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలామంది అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఉంటుంది థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం నిన్ని సీరియస్ యాక్టర్గా అను అనిపించారు ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు మదన్ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఏంటి ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని ఫోన్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది దానికి ఏం లేదు మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే నాట్ టు డిస్కరేజ్ యూ బట్ ఫ్రెండ్ నామినల్ యాక్టర్ థ్యాంక్స్ అన్న సో ఇంకా విక్కీ కానివ్వచ్చు కిరీటి అన్న కావచ్చు మన హరి బ్రో కానివ్వచ్చు అందరూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు మా ఫాదర్ కూడా అంటే మా ఫాదర్ కాదండి సోనియా ఫాదర్ అండ్ లేదండి అటు ఇటు బాగానే దాక్కున్నాను నేను మీరేం పట్టుకోలేకపోయారు వచ్చేస్తే వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి రెండున్నర లక్షలు మాకు సంబంధం లేదు ఇంకా ఆ ఆ ట్వంటీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను దానికి ఏదో ఒకటి చెప్పండి మరి నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే మాట్లాడచ్చు కదా అయితే నాకు తెలియదండి సో సో సోయా తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కప్పల్ అని కాదు ఆ కెమిస్ట్రీ బాగా అవుట్ అయింది అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మిలియన్ ప్రాజెక్ట్స్కి కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఫైనల్గా మా పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు అటు ఫైనాన్షియల్గా కావచ్చు అటు మెంటల్గా కావచ్చు ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది సో యా థ్యాంక్ యూ సో మచ్ thank you thank you so much pavan so mere liye ne projects